ఇది బామ్మ చెప్పిన కాఫీ డబ్బా మూత కథ వాట్సాప్లో వచ్చింది నాకు చాలా నచ్చింది అందుకే మీ అందరితో కూడా షేర్ చేస్తున్నా చుట్టూ అన్ని పళ్ళ చెట్లు పూల చెట్లే మధ్యలో అందమైన ఇల్లు అందులో ఇద్దరే బామ్మ తాతయ్య ఉన్నారు రోజు సంజవేళ ఆరు బయట ఆ తోటలో కాఫీ తాగుతూ కాసేపు గడుపుతారు వీరింటికి పక్కన పక్కింట్లోకి ఓ పెళ్ళైన కొత్త జంట దిగారు వారిరువురు ఉద్యోగం చేస్తారు వారం చివరలో ఈ బామ్మ తాతయ్యతో కాసేపు గడిపేవాళ్ళు వీరికి వారమంతా పడ్డ శ్రమ ఆ ఒక్క సాయంత్రం అక్కడ గడిపేస్తే చాలా ప్రశాంతంగా ఉండేది బాగా అలవాటయ్యింది బామ్మ చేతి కాఫీ కూడా అందుకు ఒక కారణం బామ్మ కాఫీ డబ్బా తీసుకొచ్చి కాస్త మూత తీసిపెట్టబ్బా అని తాతయ్యను అడగటం ఆయన తన మీసం మెలేసి మూతను తీసివ్వడం బామ్మ నవ్వుతూ వెళ్ళి నలుగురికి కాఫీ కలుపుకు వచ్చి ఇవ్వడం జరుగుతుండేది అలా రెండు వారాలు చూసిన జంట బామ్మకు కాఫీ మూత సులభంగా తీయగల సాధనాన్ని తెచ్చి ఇచ్చారు అయినా కూడా బామ్మ అదే తంతు తాతయ్య దగ్గరికి తేవడం మూత తీసివ్వమనడం ఇది చూసిన ఆ అమ్మాయి బామ్మతో పాటు లోపలికి వెళ్ళి బామ్మ నేను ఇచ్చిన సాధనం వాడలేదా అని అడిగింది అందుకు బామ్మ చెప్పిన విషయం నిజంగా అర్థం చేసుకొని నడుచుకుంటే జీవితం ఇంత ఆనందంగా గడపొచ్చా అనిపిస్తుంది మూత తీయడం పెద్ద కష్టమేమీ కాదమ్మా నేను తీయగలను కానీ నా చేత కావడం లేదు మీరు కాస్త తీసివ్వండి అన్నప్పుడు ఆయన కళ్ళలో నేను బలశాలి అనే నమ్మకం కనపడుతుంది నా భార్యకు అన్నీ నేనే నన్నే నమ్ముకుంది అనే ప్రేమ కనపడుతుంది వయసు పెరిగినా ఇంకా నా వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంది అనే ఆత్మవిశ్వాసం కూడా కనపడుతుంది ఈ భూమికి భారంగా నేను లేను అనే సంతోషం కనపడుతుంది అందుకే అమ్మా ప్రతిరోజు ఇలా చేస్తాను అని చెప్పింది బామ్మ ఆ మాట విన్న అమ్మాయి నిజమా బామ్మ అంటూ చాలా ఆశ్చర్యపోయింది బామ్మ దగ్గర బోలెడన్ని విషయాలు తెలుసుకోవచ్చని కూడా అర్థమయ్యింది నిజమే కదండి మనిషి నా వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనుకున్నప్పుడు కృంగిపోయి నశించిపోతారు అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల వారిని ఉన్నంత వరకు సంతోషంగా ఉండొచ్చు కదా వయసు మీద పడ్డవారు ఏదైనా చేస్తాను అన్నప్పుడు అడ్డుపడకండి మీ వల్ల కాదు అనే నిరాశను వారికి ఇవ్వకండి ముఖ్యంగా ఈ విషయాన్ని తల్లిదండ్రుల గురించి బాగా ఆలోచించి పిల్లలు ఇలాగే ప్రవర్తించండి ఓకేనా ఇది ఎందుకో నాకు చాలా బాగా నచ్చింది అందుకే మీ అందరితో కూడా షేర్ చేశాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్